హాయ్ ఫ్రెండ్స్ రకరకాల వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ తరచుగా ప్రధాన మీడియా ఛానళ్లలో కనిపిస్తూ హాట్ హాట్ చర్చలు చేస్తూ అలాగే తనకు సమయము ఉన్నా లేకపోయినా ఆ సమయాన్ని సోషల్ మీడియాలో ఇతరులను నిందించడంలో సమయాన్ని వృధా చేసుకుంటూ బ్రతుకుతున్న మహేష్ను హైదరాబాదు నగరం నుంచి ఆరు నెలల పాటు బహిష్కరిస్తూ వేటు వేసిన సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఎగ్జాక్ట్గా ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి మన హైదరాబాదులో శాంతి భద్రతలకు పెద్దపీట వేసి రక్షించుకుంటూ వస్తున్నాం ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా అహర్నిశలు మేము నిద్రపోకుండా పనిచేస్తున్నాం ఈ కృషితోనే అత్యున్నతమైన సురక్షితమైన ప్రమాణాలు ఉన్న నగరంగా హైదరాబాదు ఎన్నో అవార్డులు అందుకుంటోంది ఇలాంటి సమయంలో కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా అలాగే కొన్ని ప్రధాన ఛానళ్లలో కూర్చొని వాటిని వేదికగా చేసుకొని మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు చేస్తున్నారు కప్తిమయేషు వ్యాఖ్యలకు నిరసనగా మరికొన్ని హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా స్పందించాయి స్పందిస్తున్నాయి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు అయినప్పటికీ దానివల్ల సమాజంలోని ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంటుంది ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే శాంతి భద్రతలు నశిస్తాయి అందువల్ల ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఎప్పటినుంచో నిర్ణయించుకున్నాం అందుకే కత్తిమహేషును ఆరు నెలలపాటు హైదరాబాదు నగరం నుంచి బహిష్కరిస్తున్నాం బహిష్కరించడమే కాదు మేము ఆయనను ఆయన స్వస్థలమైన చిత్తూరు జిల్లాకు తరలిస్తున్నాం అక్కడే ఆయనకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాం అవసరమైతే అని చెప్పారు ఇక అంతేకాకుండా డీజీపీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ కత్తిమహేషు ఈ ఆరు నెలల్లో పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాదులో గనక ప్రవేశిస్తే ఆయనను అరెస్టు చేసి విచారిస్తాం అలాగనక ప్రవేశిస్తే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం చట్టంలో ఉంది మేము ఇప్పుడేమీ చట్టవిరుద్ధమైన పని లేదు తెలంగాణ నైన్టీన్ ఎయిటీ విద్రోహ శక్తులకు సంబంధించిన యాక్టులో సెక్షన్ మూడు ప్రకారం అతణ్ణి బహిష్కరించాం ఇక కత్తిమహేష్పై బహిష్కరణ వేటును హైదరాబాదుకే పరిమితం చేయాలా లేకపోతే మొత్తం తెలంగాణలో బహిష్కరించాలా వద్దా అన్నదానిపై ఇంకా మేము నిర్ణయం తీసుకుంటున్నాం ప్రపంచంలో ఉన్నవాళ్లు ఎక్కడివారైనా సరే మన నగరానికొచ్చి తమ పని తాము చేసుకోవచ్చు కాని సమాజానికి వ్యతిరేకంగా ఉండే పనులకు పాల్పడితే మాత్రం అస్సలు మేము ఉపేక్షించబోము ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అందుకే కత్తిమహేష్పై కఠిన చర్యలు తీసుకున్నాం అలాంటి వ్యక్తులకు ఎవరైనా సహకరిస్తే వారిపైన కూడా మేము చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా ఒక టీవీ ఛానల్ కత్తిమయేషు వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసింది ఇది సమాజానికి అస్సలు మంచిది కాదు ఆ టీవీ ఛానల్ యాజమాన్యానికి షోకాజు నోటీసును జారీ చేశాం వారిచ్చే సమాధానాన్ని బట్టి ఆ తర్వాతి చర్యలు తీసుకుంటాం ప్రింట్ మీడియా అయినా సరే ఎలక్ట్రానిక్ మీడియా అయినా సరే సోషల్ మీడియా అయినా సరే ఇలాంటి వ్యాఖ్యలను ప్రసారం చేయడంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది శాంతి భద్రతల విషయంలో మేము అత్యంత తీవ్రంగా రియాక్ట్ అవుతాం ఎవరైనా సరే తెలంగాణ ప్రాంతంలో శాంతి భద్రతలను పాడు చేయాలని చూస్తే వారిపై మా చర్యలు ఇలాగే ఉంటాయి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా ఎవరైనా వ్యవహరించారంటే వాళ్లందరిపైనా మేము చర్యలు తీసుకుంటాం ఇక ఇలాంటి వ్యాఖ్యలపై హిందూ ధార్మిక సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మీడియా గాని దయచేసి సంయమనం పాటించండి అని డీజీపీ మహేందర్ రెడ్డి గారు నవ్వుతూనే చాలా సీరియస్గా ఒక్కొక్కరిని ఏకిపారేశారు ఫ్రెండ్స్ ఇది జరిగింది దీనిపై మీ అభిప్రాయాన్ని నిర్మహమాటంగా మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం తప్పకుండా మా టీమిక్స్టర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్